అంటే సార్ మాకు లాలాజీరులో ఒక క్యాంప్ నిర్వహిస్తున్నారు. అలా నిర్వహిస్తున్నప్పుడు నేను అలా నడుచుకుంటూ వాకింగ్ వెళ్తున్నాను. నెమ్మదిగా ఇలా నడిచేవాడిని అన్నమాట. ఇలా చూపిస్తున్నాను అనుకోకండి, ఇలా నడిచేవాడిని. నడుస్తుంటే నేను అలా వెళ్తుంటే, ఏ సార్ అక్కడేంటి అలా చూస్తూ వెళ్తున్నారు, రండి సార్ అన్నది. సార్కి బహుశా గుర్తుందో లేదో తెలియదు, కానీ నా మైండ్లో అలా ఫిక్స్ అయిపోయింది అది. ఏం లేదు సార్, నాకు ఆరోగ్యం బాగా సార్, నేను చూసి అందరూ చేస్తున్నారు, మీలో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చేస్తున్నారు. నన్ను సార్ నేను ఇలా రండి అంటే వచ్చాను. ఏం సార్ అంటే ఇలా క్యాన్సర్ అండి, నేను కూర్చోలేను సార్ అంటే, లేదండి కూర్చోకపోతే ఏమంటే ఇక్కడ వాలంటీర్ని పిచ్చి ఇంకో చైర్ అయింది అన్నారు. ఆ చైర్ మీద 3 రోజులు చేశాను, May 15th to 31st వరకు ఆ క్యాంప్ 2013 నా లైఫ్లో మర్చిపోలేనటువంటి రోజులు అవి. అప్పుడు పిలిచారు, కూర్చున్నాను 3 రోజులు కూర్చున్నాను. కూర్చున్న తప్పి పిల్లలందరూ చక్కగా చేసేస్తున్నారు. ఇది వాళ్ళు నాకన్నా నా ముందు పుట్టిన పిల్లలే ఇంత చక్కగా చేస్తున్నాను, ఎందుకు చేయలేను అనేటువంటి ఒక యుగ నాలో ప్రారంభమైంది. ఆ యుగతో ఏం చేశానంటే 3 రోజుల తర్వాత నేను కూర్చుని మొదలు పెట్టాను. మీరు నమ్మండి, 3 రోజుల నుంచే నేను కూర్చుని అన్ని ఆసనాలు మ్యాక్సిమం మీ అంత కాకపోయినా ఇలా నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత అలాగా 31st వరకు చేసుకున్న తర్వాత ఊరుకొని సార్ మళ్ళీ ఈయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేసేవారు. ఎలాగంటే మీరు నేర్చేసుకుంటే మళ్ళీ మర్చిపోతారు, కుదరదు అలాగా, మీరు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయాలి అని రోజు వచ్చి ప్రతిదే క్లాసులు పెడుతున్నామా లేదా చూసుకుని మళ్ళీ క్లాసులు స్టార్ట్ చేసుకున్నాము. అలా చాలా ఒక గ్రూప్తో మళ్ళీ క్లాసులు అక్కడే స్టార్ట్ చేసాము. అలా అలా నెమ్మదిగా చాలామంది నేర్చుకుంటూ అలా చేసాం. కొన్నాళ్ళకి కొంతమంది అయితే ఇంకా చేస్తూనే ఉన్నాం మేము. ఇలా నాకు ఈ రోజు కూడా ఆ క్యాన్సర్ అనేటువంటిది 5 సంవత్సరాలకు మళ్ళీ మీకు వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. చెకప్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు అని అడిగారు. బాగా నేర్చుకున్నాను సార్, బాగా చేస్తున్నాను సార్. ప్రతి సంవత్సరానికి ఒకసారి నేను వెళ్ళేవాడిని, చెకప్కి వెళ్ళేవాడిని నిమ్స్ హాస్పిటల్లో. అప్పుడు ఆయన అన్నారు, ఏం చేస్తారంటే నేను యోగా చేస్తాను సార్ అన్నారు. దాన్నే కంటిన్యూ చేయండి, మీకు చాలా బాగుంది అన్నారు. అలా యోగా చేస్తున్నాను. ఎప్పటికీ 12 సంవత్సరాలు అవుతుంది నేను అంటే 2013 అంటే 20 ఇయర్స్ అయింది. 6 ఇయర్స్కి రావాల్సింది రాలేదు అసలు నాకు, బహుశా రాదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి కారణం యోగా శ్రీనివాస గురువు గారు. అయ్యా సార్ చెప్పినటువంటి అవన్నీ కూడా నేర్చుకుని ఈరోజు నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను. నేను జీవించి ఉన్నాను అంటే కారణం సార్. కాబట్టి నేను జీవితాంతం సార్కి రుణపడి ఉంటాను. కాబట్టి ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మీకు కూడా ఉంటాయి. మీలో ఉన్నటువంటి ప్రతి ఏ విధమైనటువంటి ముఖ్యంగా లేడీస్కి చెప్పలేనటువంటివి ఉంటాయి, మీ లేడీస్కి అవి పైకి చెప్పుకోలేనటువంటి వ్యాధులు ఉంటాయి, వాటిని కూడా దరిద్ర